మస్తాన్ సాయి పరారయ్యాడు. దీంతో మస్తాన్ సాయి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ఓ దర్గాలో తలదాచుకోగా అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి ఫోన్లో చాలా మంది అమ్మాయిల వీడియోలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. పలువురు అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. మస్తాన్ సాయి మొబైల్లో ఉన్న వీడియోలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన అమ్మాయిలను టార్గెట్గా చేసుకుని మస్తాన్ సాయి మోసం చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో తెలుగు రాష్ట్రాల్లో అందరి నోళ్లలో నానుతూ ఉన్నాడు మస్తాన్ సాయి. ఎవరి మస్తాన్ సాయి, ఎక్కడుంటాడు ఈ మస్తాన్ సాయి అనే ప్రశ్నలు చాలా సందర్భాల్లో వచ్చాయి. కానీ అతడికి సంబంధించిన వేరబౌట్స్, అంటే అతని వివరాలు ఏవి కూడా బయటకు రానటువంటి పరిస్థితి. అయితే ఇతను ఆల్రెడీ ఒక డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతన్ని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నాడు. పోలీసుల కళ్ళు గప్పి ఒక దర్గాలో అతను ఆశ్రయం పొందుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్3న విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ తరలిస్తుండగా పోలీసులు దాడులు చేశారు. ఆ సందర్భంలో ఇతను పట్టుకున్నారు. అప్పుడు పోలీసుల కళ్ళు గప్పి మస్తాన్ సాయి పరారయ్యాడు. దీంతో మస్తాన్ సాయి కదలికలపై నిఘా పెట్టారు పోలీసులు. అయితే ఇక్కడ ఒక తీగ లాగితే ఇంకెక్కడో డొంక కదిలినట్టుగా పరిస్థితి కనపడుతోంది. ప్రస్తుతం డ్రగ్స్కు సంబంధించిన అరెస్టులో మస్తాన్ సాయి ఫోన్లో చాలామంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ వీడియోలను అడ్డం పెట్టుకొని ఆ అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. వివాహితలు, వివాహం కాని వాళ్ళ వీడియోస్ తన ఫోన్లో పెట్టుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు వసూలు చేసేవాడని తెలుస్తోంది. ప్రస్తుతం మస్తాన్ సాయి పోలీసుల అదుపులో ఉన్నాడు. దీంతో ప్రస్తుతం అతడి ఫోన్కి సంబంధించినటువంటి డేటా పోలీసుల దగ్గరికి చేరింది. తరుణ్ కేసులో మస్తాన్ సాయి కీలకంగా ఉన్నాడు. రాజ్ తరుణ్ మాట్లాడే సందర్భంలో లావణ్యకి, మస్తాన్ సాయికి రిలేషన్ ఉన్నట్టుగా రాజ్ తరుణ్ ఆరోపించాడు. మస్తాన్ సాయి లావణ్యకు సంబంధించినటువంటి ఆడియో లీక్ అయినటువంటి దృశ్యాలను మనం చూసాం గతంలో కొద్ది రోజుల క్రితం. ఆ ఆడియోలో ఉన్నది మస్తాన్ సాయి అని చెప్పి రాజ్ తరుణ్ చెప్తున్నటువంటి పరిస్థితి. మస్తాన్ సాయి అనే విషయం, అతని పేరు రాజ్ తరుణ్ లావణ్య కేసులో బయటకు వచ్చింది. అలాగే మరో డ్రగ్స్ కేసులో కూడా వచ్చింది. సో డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే ప్రస్తుతం కింగ్ పిన్ మస్తాన్ సాయిగా తెలుస్తోంది. అతన్ని ఇంట్రోగేట్ చేస్తే పూర్తిగా వివరాలు బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది. అసలు రాజ్ తరుణ్ లావణ్యకి సమస్య ఏంటి, లావణ్యకి మస్తాన్ సాయికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, డ్రగ్స్తో మస్తాన్ సాయికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అలాగే ఈ సందర్భంగా మరొక విషయం చెప్పుకోవాలి, లావణ్యపై కూడా డ్రగ్స్ కేసు నమోదైనటువంటి విషయం తెలిసిందే. ఇటు లావణ్యకి మస్తాన్ సాయికి రిలేషన్ ఉందని చెప్పి రాజ్ తరుణ్ ఆరోపణ చేశారు. ప్రస్తుతం మస్తాన్ సాయి ఫోన్లో కొంతమంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో మస్తాన్ సాయిని కదిలిస్తే మొత్తం డొంక గదిలే అవకాశం అయితే ప్రస్తుతం కనపడుతోంది. విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ తరలిస్తుండగా దాడులు చేశారు పోలీసులు. అయితే అప్పట్లో పోలీసుల కళ్ళు గప్పి మస్తాన్ సాయి పరారయ్యాడు. దీంతో మస్తాన్ సాయి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ఓ దర్గాలో తలదాచుకోగా అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి ఫోన్లో చాలామంది అమ్మాయిల వీడియోలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. పలువురు అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. మస్తాన్ సాయి మొబైల్లో ఉన్న వీడియోలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన అమ్మాయిలను టార్గెట్గా చేసుకుని
మస్తాన్ సాయి మోసం చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో తెలుగు రాష్ట్రాల్లో అందరి నోళ్లలో నానుతున్నాడు మస్తాన్ సాయి. ఎవరి మస్తాన్ సాయి, ఎక్కడుంటాడు ఈ మస్తాన్ సాయి అనే ప్రశ్నలు చాలా సందర్భాల్లో వచ్చాయి. కానీ అతడికి సంబంధించిన వేరియబుల్స్ అంటే అతని వివరాలు ఏవి కూడా బయటకు రానటువంటి పరిస్థితి. అయితే ఇతను ఆల్రెడీ ఒక డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతన్ని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నాడు. పోలీసుల కళ్ళు గప్పి ఒక దర్గాలో అతను ఆశ్రయం పొందుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 3న విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ తరలిస్తుండగా పోలీసులు దాడులు చేశారు. ఆ సందర్భంలో ఇతన్ని పట్టుకున్నారు. అప్పుడు పోలీసుల కళ్ళు గప్పి మస్తాన్ సాయి పరారయ్యాడు. దీంతో మస్తాన్ సాయి కదలికలపై నిఘా పెట్టారు పోలీసులు. అయితే ఇక్కడ ఒక తీగలాగితే ఇంకెక్కడో డొంక కదిలినట్టుగా పరిస్థితి కనపడుతోంది. ప్రస్తుతం డ్రగ్స్కు సంబంధించిన అరెస్టులో మస్తాన్ సాయి ఫోన్లో చాలామంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ వీడియోలను అడ్డం పెట్టుకొని ఆ అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. వివాహితలు, వివాహం కాని వాళ్ళ వీడియోస్ తన ఫోన్లో పెట్టుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు వసూలు చేసేవాడని తెలుస్తోంది. ప్రస్తుతం మస్తాన్ సాయి పోలీసుల అదుపులో ఉన్నాడు. దీంతో ప్రస్తుతం అతడి ఫోన్కి సంబంధించినటువంటి డేటా పోలీసుల దగ్గరికి చేరింది. తరుణ్ కేసులో మస్తాన్ సాయి కీలకంగా ఉన్నాడు. రాజ్ తరుణ్ మాట్లాడే సందర్భంలో లావణ్యకి మస్తాన్ సాయికి రిలేషన్ ఉన్నట్టుగా రాజ్ తరుణ్ ఆరోపించాడు. మస్తాన్ సాయి లావణ్యకు సంబంధించినటువంటి ఆడియో లీక్ అయినటువంటి దృశ్యాలను మనం చూసాం గతంలో కొద్ది రోజుల క్రితం. ఈ ఆ ఆడియోలో ఉన్నది మస్తాన్ సాయి అని చెప్పి రాజ్ తరుణ్ చెప్తున్నటువంటి పరిస్థితి. మస్తాన్ సాయి అనే విషయం, అతని పేరు రాజ్ తరుణ్ లావణ్య కేసులో బయటకు వచ్చింది. అలాగే మరో డ్రగ్స్ కేసులో కూడా వచ్చింది. సో డాట్స్ అన్నీ కనెక్ట్ చేస్తే ప్రస్తుతం కింగ్ పిన్ మస్తాన్ సాయిగా తెలుస్తోంది. అతన్ని ఇంట్రోగేట్ చేస్తే పూర్తిగా వివరాలు బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది. అసలు రాజ్ తరుణ్ లావణ్యకి సమస్య ఏంటి, లావణ్యకి మస్తాన్ సాయికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, డ్రగ్స్తో మస్తాన్ సాయికి ఉన్నటువంటి సంబంధం ఏంటి. అలాగే ఈ సందర్భంగా మరొక విషయం చెప్పుకోవాలి. లావణ్యపై కూడా డ్రగ్స్ కేసు నమోదైనటువంటి విషయం తెలిసిందే. ఇటు లావణ్యకి మస్తాన్ సాయికి రిలేషన్ ఉందని చెప్పి రాజ్ తరుణ్ ఆరోపణ చేశారు. ప్రస్తుతం మస్తాన్ సాయి ఫోన్లో కొంతమంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో మస్తాన్ సాయిని కదిలిస్తే మొత్తం డొంక కదిలే అవకాశం అయితే ప్రస్తుతం కనపడుతోంది.